Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks. सो फ्रेंड्स वीडियो अच्छे चूसर कदा चला अंत चला एक्सलेंट अंड लिरिक्स चूँ गाइस चाला डिफरेंट अंड सेम इदे विधंगा मी योक्क फोटोस पेट्टुकोनी ऐ मीन बैकग्राउंड इला मी गर्लफ्रेंड फोटो पेट्टुकोनी ओक ब्यूटीफुल लव लिरिकल वीडियो अच्छे एडिटिंग अच्छे चेसुकोच्चु गाइस सो इवन्नी कूडा एला क्रिएट चेयाली मन फोटोस ने एला याड चेयालनि मीकु टोटल गा एक्सप्लेन चेस्तानु ऐ होप अडुगुतुन्ना ई वीडियो मी अंदरिकी नच्चुंटदि वेंटने वीडियो की लाइक चेसि वीडियो किंदने रेड कलर लो सब्सक्राइब ऑप्शन उंदि गाइस सब्सक्राइब चेसि पक्कन वच्चें गंट सिंबल क्लिक चेसि ఆల్ని సెట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ గైస్ ఇదే వీడియో సంగతం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డెమో లింక్ అని తప్పకుండా చూడండి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు ఇంకా మీకు ఏ డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి మర్చిపోకండి మన టెలిగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో చేయండి రెండు లింక్స్ డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి గైస్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియో ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అవైలబుల్ ఉంటుంది కైన్ మాస్టర్ ప్రోని లింక్ను క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి గైస్ వన్స్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇందులో మనకు న్యూ ఇక్కడ మనకు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఇందులో మనకు కావాల్సిన రేషియో 9:16 రేషియోని సెలెక్ట్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే సో వన్స్ సెలెక్ట్ చేసేసి అండ్ గైస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన నేనైతే ఒక బ్లాక్ ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అదే ఇమేజ్ టచ్ చేసి ఆల్మోస్ట్ ఆ యొక్క ఇమేజ్ని నేను వీడియోని ఎండ్ వరకు ర్యాగ్ చేస్తున్నాను వీడియోని ఎండ్ వరకు అంటే సో జస్ట్ నేను ఒక 20 seconds అయితే ర్యాగ్ చేస్తున్నాను మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోవచ్చు ఓకే సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి ఓకేనా స్టార్టింగ్ వచ్చేసి లేయర్ మీద టచ్ చేయండి మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ గైస్ ఇక్కడ మీ ఫోటోస్ ఐ మీన్ మీరు ఎవరి ఫోటోస్ని అయితే పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి మన ఫోటోస్ ముందే చెప్తున్నాను అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ ఫుల్ స్క్రీన్ లేకపోయినా పర్వాలేదు అండ్ మనకు png ఫార్మాట్లో ఉండాలి అవి కూడా ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నేను ఈమె ఫోటో సెలెక్ట్ చేశాను ఈమె ఫోటో బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ మనకు png ఫార్మాట్లోనే ఉంది ఓకే సో ఒకవేళ ఈ ఫోటోస్ మీకు ఇష్టం లేదనుకుంటే మీరు చేంజ్ చేసి కూడా చేసుకోవచ్చు రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ ఇక్కడ నుంచి సింపుల్గా ఒక ఫోటోని తీసేసి ఇంకో ఫోటోని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో నేనైతే ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను అదే ఫోటోని నేను వీడియోని ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను ఓకే సో ఎండ్ వరకు మీరు కూడా డ్రాగ్ చేయండి ఓకేనా సో నేనైతే ఈ లెవెల్లో డ్రాగ్ చేసి అండ్ అదే ఫోటోని నేను మళ్ళీ డూప్లికేట్ చేశాను ఓకే సో డూప్లికేట్ చేస్తున్నా సేమ్ యాక్టీస్ ఇంకో ఫోటో వస్తుంది ఇంకో ఫోటోని మీరు ఏం చేస్తారు కిందికి వస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్డ్ ఆప్షన్ని ఈ విధంగా మీరు ఎనేబుల్ చేయండి 50 వరకు ఓకే సో 50 వరకు ఎనేబుల్ చేసి అండ్ ఆ ఫోటో ఉంది కదా ఏదైతే ఆ ఫోటోని మనము ఈ విధంగా మీరు జూమ్ చేయాలి ఓకే సో జూమ్ చేసేసి ఇక్కడ మీరు పైన పెట్టుకోవాలి ఓకే సో పైన పెట్టేసి అండ్ కింద ఫోటో ఉంది కదా ఆ కింద ఫోటోని కొంచెం చిన్నది పెట్టుకోవాలి ఓకే సో ఇది చిన్నది అది పెద్దదిగా పెట్టుకుంటే మనకు లుక్ బాగుంది అండ్ ఆ ఫోటో ఏదైతుందో ఆ ఫోటోని కిందికి వస్తే ఇక్కడ మనకు ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ వస్తుంది అందులోకి వచ్చేసి నేను కొంచెం డౌన్ చేస్తున్నాను అండ్ ఆ ఫోటోని కొంచెం సైడ్కి అయితే యానిమేటెడ్ లాగా పెట్టేశాను అండ్ ఈ ఫోటోని కూడా ఇలా ఒక సైడ్ పెట్టేశాను ఓకే ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ గైస్ నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ డౌన్లోడ్ లింక్స్ అనే ఆప్షన్ ఉంటుందో చూసుకోండి లింక్ను ట్యాప్ ఇచ్చండి డైరెక్ట్ మన వెబ్సైట్కి రిడెక్ట్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి మన వీడియోకి సంబంధించిన 2 emails ఉంటాయి ఆ ఇమెయిల్ కిందనే అన్ని డౌన్లోడ్ లింక్స్ ఉంటాయి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి సో డౌన్లోడ్ చేసేసి అండ్ మీరు ప్రాపర్గా కొంచెం అడ్జస్ట్లు అయితే చేసుకోవాలి అండ్ ఆ షాడోని వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేయండి ఓకే సో నేనైతే ఎండ్ వరకు డ్రాగ్ చేస్తాను మీరు కూడా ఆల్మోస్ట్ మన వీడియో ఎంత ఉందో అంతవరకు మీరు కూడా డ్రాగ్ అయితే చేసేయండి ఓకే సో డ్రాగ్ చేసేసి అండ్ స్టార్టింగ్ వచ్చేయండి లేయర్ మీద టచ్ చేయండి మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ దాంతోపాటే ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను సో టెంప్లెట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది ఓకేనా సో ఆ టెంప్లెట్ను టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ చూడండి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది ఓకే స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి అండ్ బ్యాకప్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది బ్లెండింగ్ ఆప్షన్ అండ్ స్క్రీన్ ఓకే సో దీనికి ఉన్న వాల్యూమ్ అయితే ఆల్మోస్ట్ నేను మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు కాపీరైట్ ఇష్యూ వల్ల
ఓకే. సో అండ్ దాని మీద టచ్ చేయండి, అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి లాస్ట్ కిందకి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మీకు రెడ్ కలర్ అంటే రెడ్ బ్లూ ఆరెంజ్ మీకు ఎనీథింగ్ ఎన్ని కలర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే సో మనకు కావాల్సింది లాస్ట్ టైం మనము ఏది పెట్టాము అండ్ మనం లాస్ట్ టైం వచ్చేసి సో గ్రీన్ పెట్టాం. ఓకే సో ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఓకే సో చేంజ్ చేసేసి అండ్ మన డ్రెస్ కలర్ బ్లూ పెడదాం. ఓకే సో బ్లూ పెడదామా, నేవీ బ్లూ. ఓకే అండ్ మనం పింక్ పెడదాం. ఓకే డన్, పింక్ పెడదాం లేండి. ఓకే సో పింక్ పెట్టేసి అండ్ రైట్ క్లిక్ పెడుతున్నా. ఓకే అండ్ అదే టెంప్లెట్ను టచ్ చేసేసి అండ్ మనకు సేమ్ ఆప్షన్ మళ్ళీ ఏదైతుందో అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్లోకి వెళ్ళేసి కాంట్రాస్ట్ బేస్ని కూడా పెంచండి అండ్ టెంప్లెట్ ఎక్కువ హైలైట్ అవుతుంది. ఓకే సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ దాంతోపాటే కలిపి ఇక్కడ నేను ఒక వాటర్ పెయింట్కు సంబంధించిన ఒక లిరిక్స్ అనేది ఇస్తాను. ఓకే సో లిరిక్స్ మీరు చూడొచ్చు ఈ విధంగా చాలా అసంగా ఉన్నాయి. లిరిక్స్ కైనా ఒక లైక్ చేయండి గాయస్, ఇంకా లైక్ ఛానల్లో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి లిరిక్స్ ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా మంచి మంచి లిరిక్స్ అయితే చేస్తాను మీకోసం. ఓకే సో చేసి మీకోసం ఇస్తా. ఓకే సో లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అండ్ ఆ లిరిక్స్ని ఇక్కడ కింద పెట్టుకోండి. ఓకే సో లిరిక్స్కున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నా ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు కాపీరైట్ ఇష్యూ వల్ల అని. ఓకే సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి, లేరి మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ దాంతోపాటే కలిపి ఇక్కడ నేను ఒక బార్డర్ కూడా ఇస్తాను. ఓకే ఈ బార్డర్ను కూడా మీరు ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకేనా సో అదే బార్డర్ను కూడా వీడియోని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేయండి. ఓకే సో ఆల్మోస్ట్ నేను కూడా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసా. ఓకే సో ఇప్పుడు మనము రెండు మూడు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఇంకొకటి ఉంది ఫైనల్ లేయర్ మీద టచ్ చేయండి. ఓకే చేస్తూనే మనకు ఇక్కడ మీడియా అని ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్ లెక్క వేసి గాయస్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక గోల్డ్ డాట్ పిఎన్ చేస్తాను. ఓకే సో ఈ గోల్డ్ డాట్ను మీరు ఏం చేస్తారు, కిందికి వస్తే మనకి ఇక్కడ చూడండి బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్ లెక్క వేసి ఫస్ట్ థింగ్ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అండ్ మనకు ఆ ఇమేజ్ని ఈ లెవెల్లో మీరు జూమ్ చేయాలి. ఓకే సో జూమ్ చేసేసి లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే సెలెక్ట్ చేసేసి అండ్ గాయస్ మీకు ఇష్టం వచ్చిన కలర్ ఐ మీన్ ఇంకా మీరు కావాలంటే ఇలా జూమ్ చేయండి ఫస్ట్ థింగ్. ఓకే సో జూమ్ చేసేసి అండ్ ఆల్ఫా ఒపాసిటీ లెక్క వచ్చేసి అండ్ కొంచెం డౌన్ చేయండి. ఓకే సో డౌన్ చేసేసి అండ్ మన కిందికి వస్తే అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ లెక్క వెళ్ళేసి అండ్ మీకు ఇష్టం వచ్చిన కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే సో మనకు కావాల్సింది లాస్ట్ టైం మనము ఇప్పుడు మనం టెంప్లెట్ పింక్ పెట్టాం కనుక పింక్ కలరే సెలెక్ట్ చేద్దాం. ఓకే ఎందుకంటే బేసిక్లీ మనకు టెంప్లెట్కు సెట్ అయ్యేలాగా మనం విధానం పెట్టుకోవాలి. ఓకే సో అండ్ అడ్జస్ట్మెంట్ లెక్క వెళ్ళేసి ఇంకా మనకు కొంచెం నేవీ బ్లూ అండ్ మనకు పింక్ కలర్ను కూడా అడ్జస్ట్ అయితే చేయాలి. ఓకే సో ఆల్ ఆపోజిట్లోకి వెళ్ళేసి కొంచెం పింక్ కలర్ను కూడా యాడ్ చేసాను. ఓకే సో ఇప్పుడు ఈ రెండు సెట్ అయిపోయాయి. ఓకే సో ఇంకా మనకు ఆల్మోస్ట్ టోటల్ కంప్లీట్ అయిపోయింది వీడియో. ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ మనం ఒక సూట్ ప్లే చేద్దాం. సో గాయస్ ఇంకా మనకు చూడొచ్చు పార్టికల్స్ వచ్చేసాయి, యానిమేషన్స్ వచ్చేసాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్లీ ఇంకా ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోవాలి. ఓకే సో పైననే సెర ఆప్షన్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ అవైలబుల్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే సో యొక్క వీడియో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, వితిన్ సెకండ్స్లోకి అయితే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.